గోవిందాయనమా, ఈ మధ్య మా ఇంట్లో పనిచేసే పనామా బాధపడుతూ నాకు సంఘటన చెప్పిందండి. ఈ పని వాళ్ళు సహజంగా 4-5 ఏళ్లలో ఇల్లు శుభ్రం చేయడము, పాత్రలు శుభ్రం చేయడం ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు కదా. మన హిందువుల ఇళ్లలో వెంకటేశ్వర స్వామి వారు, పరమశివుడు ఉన్నా లేకపోయినా ముందు సాయిబాబా అయితే తప్పనిసరిగా దర్శనమిస్తాడు. ఈ సాయి భక్తులు గురువారం వచ్చిందంటే పాపం పని వాళ్ళని మా ఇల్లు ఉదయమే వచ్చి శుభ్రంగా తుడిచేయాలి, మేము ఈరోజు సాయిబాబాకి పూజ చేయాలి, ఇల్లు వాకిలి శుభ్రంగా లేకపోతే సాయిబాబాకి పూజలా చేయగలుగుతాము, కాబట్టి మాకు ముందంటే మాకు ముందు ముందొచ్చి మాకు ఇల్లు శుభ్రం చేయి అని పని వాళ్ళ మీద బాగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒక గురువారం రోజు పని వాళ్ళు ఎంతమంది ఇల్లు తుడుస్తారు చెప్పండి. ఇది మాట్లాడుకోవడానికి చాలా స్వల్పమైన విషయంలో అనిపిస్తున్నా, గురువారం రోజు ఈ సాయి భక్తులు పనివాళ్ళను చేసే ఒత్తిడి అంతా ఇంత కాదండి. పాపం ఈ పనివాళ్ళ నడుములు కాళ్ళు ఆ రోజు పడిపోతున్నాయి. ఉదాహరణకి ఒక పని మనిషి ఉందనుకోండి, 4 ఏళ్లలో పనిచేస్తుంటే ఒకరు శుక్రవారము, ఒకరు గురువారము, ఒకరు సోమవారము, ఒకరు మంగళవారము ఇలా తుడవమని చెప్తే ఆమె 4 రోజులు 4 ఇళ్ళు తుడుస్తుంది. ఒక గురువారం రోజు మా అందరి ఇళ్ళు తుడిచేయాలి అని అంటే ఒక మనిషి ఎక్కడ చేయగలుగుతుంది చెప్పండి. ఆలోచించాల్సిన పాయింటే కదా. ఇంత ఇల్లు శుభ్రం చేసి గురువారం రోజున అంత అంగరంగ వైభవంగా అంత మడి ఆచారాలతోటి ఈ మహమ్మదీయ బాబా గారికి పూజ చేయడానికి ఆ మహమ్మదీయ ఫకీర్ ఏమైనా సదాచార పరాయణుడా అంటే ఒకసారి ఆయన సదాచారం ఎంతటితో కూడా చూద్దాం. మన ఆంధ్ర సాయిబాబా ఇక్రాల భరద్వాజ గారి సాయిలీలామృతం పుస్తకము 187వ పేజీలో ఒక పెద్ద పారాగ్రాఫ్, ఒక పేజీ అంతా రాసుంటుందండి ఈ సాయిబాబా సదాచారం గురించి. ఈ సాయిబాబా అటండి మసీద్ దగ్గరుండ ఒక బావి దగ్గరికి ఎప్పుడైనా 3-4 రోజులకు ఒకసారి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నోరు పుక్కిలించి ఉమ్మి వేసేవారు. ఈ సాయిబాబా నోరు కడుక్కోవడము, కాళ్ళు చేతులు కడుక్కోవడం అనే పని నియమనిష్టలతోటి 3-4 రోజులకు ఒకసారి మాత్రమే చేసేవాడట. రోజు తత్తదావనం చేయడము, శరీరం శుభ్రంగా ఉంచుకోవడం లాంటి దిక్కుమాల అలవాట్లన్నీ మనలాంటి మనుషులకు కానీ, మరి ఆయన మహానుభావుడు కదా, ఆ మహానుభావుడు మొహము 3-4 రోజులకు ఒకసారి మాత్రమే కడుక్కునేవాడట. మాంసం పలావు ముక్కలు మాత్రము ప్రతి పూట కావాలి. సరే, ఆ మొహం కడుక్కున్న నీరు పుక్కిలించి ఉమ్మి వేసేవారు. కుష్ఠరోగులు ఆ నీరు ఒంటికి రాసుకునేవారు. ఎందరికో ఆ వ్యాధి తగ్గిపోయింది. మరలా చదువుతున్నానండి, కుష్ఠరోగులు ఆ నీరు, ఏ నీరు, ఈ సాయిబాబా పుక్కిలించి ఊసి నీళ్లు అంటే కుష్ఠరోగుల మీద ఊస్తుంటే ఆ నీటిని వాళ్ళు ఒంటి మీద రాసుకునేవారట. అలా రాసుకుంటే ఎందరో కుష్ఠరోగులు గట ఆ వ్యాధి తగ్గిపోయిందట. ఎంత చదవడానికి, మాట్లాడడానికి, వినడానికి కూడా అతి జుగుప్సాకరంగా ఉందో గమనించండి. ఈయన పుక్కిలించి ఉమ్మేసిన నీరే అలా రాసుకొని కుష్ఠరోగులకి వాళ్ళ వ్యాధి నయం చేసుకుంటే మరి భాగోజని కుష్ఠరోగి మొదటి నుండి సాయిబాబా చనిపోయేంత వరకు చివరి వరకు ఆ మసీదులో పడి సాయిబాబాకి అన్ని సేవలు సపరేట్ చేసేవాడు. కానీ అతను మాత్రం చివరి వరకు కుష్ఠరోగి కానీ మిగిలిపోయాడు. ఇది గుర్తుంచుకోవాలి. ఈ రీతిన ఒక్కొక్కసారి ఆయన 6 వారాల దాకా కూడా స్నానము చేసేవారు కాదు. అది 6 వారాలంటే 1.5-2 నెలల వరకు కూడా ఇతడు అసలు స్నానమే చేసేవాడు కదట. మొహం కడుక్కోవడానికి 3-4 రోజులకు ఒకసారి బావి దగ్గరికి వెళ్తాడు ఈయన. ఇక స్నానం ఇతను చేసేది 2 నెలలకు ఒకసారి. ఆ స్నానం చేయాలనుకున్నప్పుడు అంట భక్తులు 2 పెద్దల బిందెల నిండా వేడినీళ్ళు, చెన్నీళ్ళు మసీదులో పెట్టి చుట్టూ తెరలు కట్టి, అంటే బాత్రూంలో అనమాట, ఆ రోజుల్లో బాత్రూంలో లేవు కదా, మరి స్నానానికి ఏర్పాట్లు చేస్తే స్నానం చేసేవాడట ఇతను. ఆ తర్వాతట ఇతడి సన్నిహిత సేవకులు అంటే సాయిబాబా దగ్గర చేరిన హిందూ భక్తులు వీపు, మెడ తల అన్నీ శుభ్రంగా తుడిచేసేవారట. అప్పుడు ఒక కొత్త కఫ్ని, ఆ స్నానం చేసినప్పుడు కొత్త కఫ్ని ఆ తలకు చుట్టుకునే ఒక గోడ కొత్తవి కట్టుకునేవాడట. ఇంతవరకు 2 ఏళ్ళ పాటు స్నానం చేయకుండా, మొహమైనా కడగకుండా, కాళ్ళు చిత్రాన్ని కడుక్కోకుండా వేసుకున్న ఆ 2 నెలల పాటు ధరించిన మురికి గుడ్డలు తీసేసి పరమ పవిత్రమైన, వీరు సాయభక్తులు పవిత్రంగా భావించే ధుని లేదా అగ్నిహోత్రం అని ఏదైతే చెప్పుకుంటున్నారో దానిలో విసిరేసేవాడంట. ఎవరైనా స్నానం చేయొచ్చు కదా అని అడిగితే, నేను ఇప్పుడే కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చాను, మరలా ఇక్కడ నాకు స్నానం ఎందుకు అనేవాడట. ఎకరాల గారి కవరింగ్ వ్యాఖ్యానం ఏంటంటే, నిత్యము కాశీలో స్నానం చేయడం శ్రీ దత్తాత్రేయుడి ఆచారము, అంటే తామే దత్తాత్రేయుడని ఆయన సూచించారన్నమాట.
అన్నమాట అని ఏకరాల్ గారు కవర్ చేసి రాసిపడేశారు. ఇతను దత్తాత్రేయుడు, ఇతనికి రోజు గంగలో మనకు కనపడకుండానే షిరడి సాయిబాబా ఇక్కడ మయమైపోయి కాశీలో ఉన్న గంగానదిలో స్నానం చేసి వస్తున్నాడు అనేసి ఏకరాళ భరద్వాజ గారు రాసేశారు. ఇంతకు ముందు వీడియోలో ఒకసారి నేను మాట్లాడాను, మేఘశ్యాముడు అని షిరడి సాయిబాబా దగ్గర ఒక శివభక్తుడు సాయిబాబాని శివుడు అని భావించి వచ్చి చేరి సేవలు చేస్తూ ఉన్నాడు. అతను ఒకసారి తనకి గంగా స్నానం చేయించాలని మకర సంక్రాంతి రోజు కోరిక కలిగి కష్టపడి దూరంగా వెళ్ళి ఆ గంగ తీర్థం పట్టుకొచ్చి స్నానం చేయించడానికి ఏర్పాట్లు చేసి స్నానం చేయించబోతే నేను ఫకీర్ని, నాకు గంగాజలంతో ఏ సంబంధము లేదు కాబట్టి నేను స్నానం చేయడు అని భీష్మించి కూర్చుంటాడు ఈ ఫకీర్ సాయిబాబా. నాకు గంగాజలంతో ఎట్టి సంబంధం లేదు అని ఆయన చెప్తుంటే ఈ ఎకరాల గారేమో నేను ఇప్పుడే కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి వచ్చాను అని చెప్పేవాడు సాయిబాబా, ఎవరైనా స్నానం ఎందుకు చేయలేదు అని అడిగితే ఆయన దత్తాత్రేయ స్వరూపం అని ఈయన రాసిపడేశాడు. ఇంకా ఈ ఎకరాల గారు ఏమని కవర్ చేశారో చూడండి. యోగికి చన్నీటి స్నానము, స్నానము చేసి తీరాలన్న నియమము యోగశాస్త్ర గ్రంథాలు నిషేధించాయట. యోగశాస్త్ర గ్రంథాలు నిషేధించాయి కాబట్టి ఈ సాయిబాబా స్నానం చేయట్లేదట అని ఎకరాల గారు మహానుభావులు ఈ పుస్తకంలో చక్కగా కవర్ చేశారు. యోగికి స్నానం నిషేధించబడిందటండి, నేను ఎక్కడా వినలేదు. మరి సంగతి తెలియకే పాప శంకరాచార్యుల వారు అంతటి మహాయోగి నిరంతరము గంగా స్నానం చేసేవారా కాశీలో? సరే ఈ సాయిబాబా విషయం మాట్లాడుకుందాము. యోగికి స్నానం చేయాలనే నియమము యోగశాస్త్రాలు నిషేధించాయి కాబట్టి సాయిబాబా స్నానం చేయట్లేదు అని రాశారు, బాగానే ఉంది. మరి యోగికి రోజు మేకలు బలించాలనే నియమము, రోజు మేక పలావు వండుకొని తినాలనే నియమము, మేక పలావు వండి మసీదులో మౌల్వీ చేత అల్లాకి ఆరగింపు పెట్టించి ఆ ప్రసాదాలు హిందువులకి అందరికీ పంచాలనే నియమాలు ఇవన్నీ యోగశాస్త్ర గ్రంథాల్లో ఎక్కడ రాస్తున్నాయో చెప్పండి. అలాగే యోగి అయిన వాడు జనాల దగ్గర బాగా దక్షిణ రూపంలో సొమ్మసూలు చేసి అవి సాయంత్రానికి మహమ్మదీయులకు పంచిపెట్టి తన దగ్గరకు వచ్చిన హిందువుల్ని బూతులు తిడుతూ రాళ్ళు రువ్వుతూ అది ఆశీర్వాదాలు అనుకొని హిందువులు మురిసిపోతూ ఉంటే అలా హిందువుల్ని అమాయకుల్ని చేసి ఆడించడము ఇవన్నీ యోగి ఇలా చేయాలని ఏ యోగ శాస్త్ర గ్రంథాలలో రాసింది. అంతేకాదండి, ఈ సదాచారవంతుడు షిరడి వల్ల పుస్తకము 7వ అధ్యాయము 61వ పేజీలో రాసుంటుందండి. బాబా ఎల్లప్పుడూ ధునికెదురుగా ధ్యానమగ్నులై కూర్చున్నది వారు, ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఈ సదాచారవంతుడు మల మూత్ర విసర్జన ఎక్కడ చేసేవాడో ఒకసారి గమనించండి. నేను చెప్పడం లేదండి, లేదా అంతర్జాలంలో వెతికి చెప్పడం లేదు. షిరడి సంస్థానం వల్ల ప్రచురించిన నిత్య పారాయణ గ్రంథము ఈ సాయిభక్తులకు మోక్షాన్ని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించే పుస్తకం ఏదైతే ఉందని చెప్పుకుంటున్నారో ఆ పుస్తకంలో నుండే చదివి చెప్తున్నాను మీకు. ఈ సదాచారవంతుడు తాను చలి కోసము కూర్చుని అగ్నిహోత్రం ముందే మలమూత్ర విసర్జన చేస్తాడు. ఈ సదాచారవంతుడు 3-4 రోజులకు ఒకసారి కనీసము నోరు కూడా పుక్కిలించి ఉయ్యడు. 3-4 రోజులకు ఒకసారి కూడా కనీసము కాళ్ళు చేతులు కూడా కడుక్కోడు. ఈ సదాచారవంతుడు 2-3 నెలలకు ఒక్కసారి స్నానం చేసేది, అందాక స్నానం చేయడు. ఇంకా ఏం రాశారో చూడండి. ఆ కఫ్ని, తలకట్టు కూడా ఆయన కొన్ని నెలల దాకా మార్చేవారు కాదు. తను కట్టుకున్న గుడ్డలు కూడా కొన్ని నెలల పాటుగా మార్చకుండా జిడ్డోడుకుంటూ మట్టి మట్టిగా మురికి మురిగ్గా అలా ఆగి తిరుగుతూ ఉండేవాడు. స్నానం కూడా చేయాలన్నంత స్పృహ లేని వైరాగ్యవంతుడు అనుకునేరు. మరి ఇంత వైరాగ్యవంతుడికి ప్రతిరోజు తానే మసాలా దినుసులు, మాంసము దుకాణానికి వెళ్ళి తెచ్చుకొని మరి పెద్ద పెద్ద పాత్రలు పెట్టి రుచి రుచిగా మేక మాంసంతో పలావ్ అనటం మాత్రము మసీదు బయట ప్రతిరోజు జరగాల్సిందే. అక్కడ మనకెక్కడా కూడా వైరాగ్యం కనిపించదు. ఇదండి సాయిబాబా గారి సదాచారము. ఇతడికి సదాచారం అనేది మచ్చు కూడా కనరావట్లేదు, కానీ ఇతడి పూజ గురువారంలో చేయాలంటే మాత్రము ఇల్లంతా శుభ్రం చేసేసి పచ్చటి తోరణాలు కట్టి వైభవంగా పూజ చేయాలట. దానికోసము గురువారం వస్తే మాకు ఇల్లు చిమ్మి తుడవాలి, మాకు ఇల్లు చిమ్మి తుడవాలి, మాకు నువ్వు పొద్దున్నే వచ్చి చేయాలి అని పాపము ఇల్లు తిరిగి పనిచేసుకునే పనివాళ్ళు స్త్రీలని వేధించుకొని తింటున్నారు. ఫకీర్ గారికి లేని సదాచారము సాయిభక్తులకు ఎందుకండి? చచ్చిపోయి
కుళ్ళిపోయి షిరడిలో పాతి పెట్టుబడిన ఒక శవానికి పూజ చేయడం కోసము అంత సదాచారం ఇంట్లో అవసరం లేదు. కాబట్టి ఈ సాయి భక్తులు గురువారం వస్తే ఈ పనివాళ్ళను వేధించుకొని తింటాము. ఇలాంటి దాష్టికాలు ఆపండి. కృష్ణ అర్పణం.